గుంటూరు జిల్లా రేపల్లె మండల సర్వ సబ్జీ జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కార్యక్రమ సమావేశంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవ్ వెంకటరమణ పాల్గొన్నారు. ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు పూర్తి ఆస్తి హక్కు లభిస్తుందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్నట్లు దీనిపైన ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నారని, సంక్షేమ సారథిగా మిగతా రాష్ట్రాల వారు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని నడుస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒకేసారి రద్దు అవుతుంది కాబట్టి నీ బప్పంతా కూడా రద్దు అవుతుంది కాబట్టి దాని వన్ టైం సెటిల్మెంట్ అన్నారు ఓటీఎస్. మన భాషలో, మన ముఖ్యమంత్రి గారి భాషలో సంపూర్ణ గృహ హక్కు పథకం. ఈ కార్యక్రమాన్ని ఈ వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి వాడికి మామూలు భాష అయితే అధికారికమైన మన మనకున్న భాష అయితే సంపూర్ణ గృహ హక్కు పథకం అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పథకం కింద ఇళ్లు నిర్మాణం చేపట్టినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఒకసారి సెట్ చేసుకుని వాళ్ళకి చట్టబద్దమైన హక్కును కల్పించడానికి ఈ రోజు కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. సో వాళ్ళకి డాక్యుమెంట్ ఏదైతే పల్లెటూళ్ళ ఎక్కువ శాతం రెవెన్యూ అసైన్మెంట్ భూములు ఉంటాయి, పోరంబాగ్ భూములు ఉంటాయి, ఎంఆర్ఓ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుంటాం, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఇస్తాం, ఇల్లు కట్టించేస్తారు. నువ్వు అప్పు ఉన్నా అప్పు లేకపోయినా ఆ పొజిషన్ సర్టిఫికెట్ ఆ బి ఫార్మ తీసుకెళ్లి నువ్వు ఏ బ్యాంక్ వెళ్ళి అప్పు తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేవు. ఎవరి దగ్గరికైనా ప్రైవేటు వడ్డీదారుల దగ్గరికి వెళ్లి ఆ కాగితాలు ఏదైనా తాకట్టు పెట్టి 10 రకాలైన సంతకాలు పెట్టి ఏదైనా ఇస్తే రూపాయికి 10 రూపాయలు లేకపోతే రూపాయికి 10 పైసలు 20 పైసలు నీకు అప్పిస్తాడు. కానీ బ్యాంకుకి వెళ్లి ఆ కాగితాలు తీసుకువెళ్లి నువ్వు అప్పు తెచ్చుకోవాలంటే ఏ ప్రభుత్వ నిబంధన గాని ఏ చట్టం గాని దాన్ని సహకరించదు. కానీ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఇందాక మరి ఒక పెద్ద లేచి నాకు దాదాపు 90,000 రూపాయలు బకాయి ఉంటే నేను 15,000 రూపాయలు కట్టడం వల్ల 80,000 రూపాయలు చిల్లర 75,000 రూపాయలు చిల్లర నాకు లబ్ధి పొందింది, లబ్ధి వచ్చి చేకూరిందని చెప్పేసి అన్నారు. మరి దాదాపు 100,000 రూపాయలు ఉన్నదాని 15,000 రూపాయలు ఎందుకన్నాం అంటే అర్బన్ ఉంది కాబట్టి 15,000 రూపాయలు చెల్లించాం కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. అంటే గుప్తా చెప్పాడు 24వ వార్డు బాగా ఎక్కువ స్లమ్స్ ఉన్న వార్డులు అది ఒక వార్డు. పొరుబాగ్ స్థలం ఇల్లు కట్టుకున్నా, రెవెన్యూ డాక్యుమెంట్ రెవెన్యూ స్థలంలో కట్టుకున్నా, లేదా మన పట్టా భూములు కట్టుకున్నా, ఏది కట్టుకున్నా కానీ దాని మీద హక్కు అనేటువంటి ప్రభుత్వం సబ్మిట్ చేస్తున్నాం. ఆ ఇంటి మీద ఉన్నటువంటి బకాయి మొత్తం ప్రభుత్వానికి తిరిగి చెల్లించేంత వరకు కూడాను దాని మీద చట్టబద్దమైనటువంటి హక్కు ప్రభుత్వానికే ఉంటది కానీ లబ్ధిదారుడికి ఉండదు ఎప్పుడు కూడా. ఇది చాలా మంది అవగాహన లేక ప్రభుత్వం నాకు ఇల్లు శాంక్షన్ చేసింది, నేను కట్టించుకున్నాను, ఇది పూర్తిగా నాకు ఉచితంగా ప్రభుత్వం నుంచి వచ్చిందని అనుకుంటారే కానీ నేను కట్టుకున్న ఇంటిలో సగభాగం ప్రభుత్వానికి, అంటే సగభాగం అంటే యూనిట్ శాంక్షన్ కాస్ట్ లో 100,000 రూపాయలు యూనిట్ ఖరీదు ఉంటే ఆ యూనిట్ 100,000 రూపాయల్లో 50,000 రూపాయలు నేను ప్రభుత్వానికి బకాయి ఉన్నాను అనేటువంటి అంశాన్ని లబ్ధిదారులు గుర్తించుకోకపోవటం వల్లే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. ఇక్కడ ఇవాళ చాలా మంది అంటున్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి మీరు ఈ ఓటీఎస్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి, మీరు బకాయి ఎంతన్నా ఉండనివని 10,000 రూపాయలు కడితే దీని మీద పూర్తి హక్కు లీగల్ రైట్స్ చట్టబద్దమైన హక్కు ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రభుత్వం మీకు ఇస్తుంది అని చెప్తుంటే ఇది ప్రభుత్వం కట్టించిన ఇల్లు, నేను ప్రభుత్వాన్ని నేనే బాకీ లేను కదా, ఇది మొత్తం నాకు ఉచితంగా వచ్చింది కదా, నాకు నేను ఇప్పుడు 10,000 రూపాయలు ఎందుకు కట్టాలని చెప్పినటువంటి ప్రస్తావన వస్తుంది అక్కడక్కడ. దీనికి కారణం వీళ్ళకి సరైన అవగాహన లేకపోబట్టి లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసుకున్నటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ తొలగించి
చట్టపత్రం హక్కును కల్పించాలని చెప్పేసని ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతోటి దూరాలోచన తోటి ఈ వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటిది చేసి దీని ద్వారా మీకు పూర్తిగా హక్కుని మీ సంబంధ లబ్ధిదారులకు కల్పించడానికి ఏర్పాటు చేసిన పథకం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన బ్యాంకులు అప్పు తీసుకుంటాం బ్యాంకులు అప్పు తీసుకున్నప్పుడు సహజంగా సకాలం ఇన్స్టాల్మెంట్ కట్టలేం కొన్ని మనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి కానీ మనకున్న ఇబ్బందులు బట్టి కానీ అప్పు వడ్డీ 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 బాగా పెరిగిపోయి లక్షలు పది లక్షలు అవుద్ది మనం ఎవరో ఈ ప్లేడర్లను ఎవరినో పెట్టుకుని లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడి మేనేజర్తో మాట్లాడుకుని నాకేదైనా వడ్డీ తగ్గిస్తే నేను ఒకసారి కట్టుకుని ఒకసారి సెటిల్మెంట్ చేసుకుంటానని అంటాడు బ్యాంకు వాళ్ళు మొత్తం ఒకేసారి కడతానంటే వాళ్ళకున్న నిబంధనల మేరకు నువ్వు ఒక హామీ పెట్టినటువంటి ష్యూరిటీ ప్రాపర్టీ యొక్క విలువను బేస్ చేసుకుని ఎంతవరకు సెటిల్ చేయాలో వాళ్ళకు కొన్ని నిబంధనలు చేయాలనే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఇంతమంది ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు కూడా భాగస్వాములు అవడం జరిగింది ఇకపోతే ఈరోజు చూస్తున్నాం ఈ పదవి యొక్క సంబంధించినంతవరకు ఈ సబ్జెక్టు ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భారతదేశం మొత్తం మీద అతి చిన్న వయసు కలిగినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే ఒకటిద్దరుంటే అందులో మన ముఖ్యమంత్రి గారు ఇవాళ భారతదేశం మొత్తం మీద అత్యధికమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రం అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే ఒక నూతన పరిపాలన వ్యవస్థ శ్రీకారం చుట్టారు ప్రారంభ దశలో ఉన్నాం ఇవాళ కొత్తగా ప్రజాప్రతినిధులు వచ్చారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొంత కొన్ని ఇబ్బందులు కొంత కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడాను రానున్న రోజుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కొనసాగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రానున్న రోజుల్లో భారతదేశంలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడాను అమలు జరపడానికి ఆచరణలో తీసుకురావడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారంటే రోల్ మోడల్ గా సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఒక దిక్సూచిలా ఉందని చెప్పి ఎలాంటి సందేహం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నూతనంగా వచ్చిన సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీ మెంబర్లు కానివ్వండి జడ్పీటీసీ మెంబర్లు కానివ్వండి మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎలాంటి డాక్యుమెంట్ ఇస్తారో మనకి అది ఇది ఇవాళ ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఈ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి బ్యాంకుకు వెళితే మీకు లీగల్ గా చట్టబద్ధ ప్రకారం మీకు అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క విలువను ఆధారం చేసుకుని మీకు బ్యాంక్ లోన్ ఇవ్వడానికి అర్హత అనేటువంటి ఈ పత్రం ద్వారా మీకు వస్తుంది ఇది చాలా ప్రధానమైనటువంటి గుర్తించుకోవాల్సింది పల్లెటూళ్ళలో ప్రభుత్వ పోరంబాకుల్లో ఇళ్లు నిర్మించుకుని ప్రభుత్వ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకున్నటువంటి లబ్ధిదారులకు ఇది ఒక అపర సంజీవని లాంటిది కాబట్టి ఇవాళ మన కట్టడానికి కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు కూడాను ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వీరి గతంలో నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్ల మీద మీకు న్యాయబద్దమైనటువంటి చట్టబద్దమైనటువంటి హక్కుని మీకు ఇవాళ ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి చెప్పడానికి ఒక అవగాహన పంచాయతీ సర్పంచ్ సంస్థ దీంట్లో ఎంపీటీసీ మెంబర్లు ఉన్నారు లబ్ధిదారులు ఉన్నారు అధికారులు ఉన్నారు సంబంధిత లబ్ధిదారుల యొక్క లిస్టు జాబితా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది దీన్ని ఆధారం చేసుకుని ఈ పథకం కింద ఇవాళ లబ్ధి పొందుతున్న వ్యక్తులు మొత్తం మీద మన నియోజకవర్గంలో సుమారుగా 24,000 మంది వివిధ సందర్భాల్లో ప్రభుత్వ పథకం కింద హౌసింగ్ ప్రోగ్రాం కింద ఇళ్లు నిర్మించుకున్న వాళ్ళు 24,000 మంది ఈరోజు ఈ పథకాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని చెప్పి ముందుకు వచ్చారు వచ్చినటువంటి వాళ్ళలో లాంఛనంగా కొంతమందికి ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనేది వాళ్ళ చేతికి అందజేయడం జరుగుద్ది ఇది దాదాపు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఒక అవగాహన సదస్సులు పెట్టి లబ్ధిదారులను ఇన్వాల్వ్ చేసి ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసి ఈ పథకం యొక్క ప్రాధాన్యత ఈ పథకం వల్ల సద్వినియోగం చేసుకోవటం వలన మనకు వనగూరేటటువంటి ప్రయోజనాలు సంబంధించి లబ్ధిదారులందరికీ తెలియజేయాలనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఇంతమంది ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు కూడా భాగస్వాములు అవడం జరిగింది ఇకపోతే ఈరోజు చూస్తున్నాం ఈ పథకం యొక్క సంబంధించినంతవరకు ఈ సబ్జెక్టు
ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భారతదేశం మొత్తం మీద అతి చిన్న వయసు కలిగినటువంటి ముఖ్యమంత్రిలో ఎవరైనా ఉన్నారంటే ఒకటి ఇద్దరు ఉంటే అందులో మన ముఖ్యమంత్రి గారు ఇవాళ భారతదేశం మొత్తం మీద అత్యధికమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే